సో ఫ్రెండ్స్ మీకు ఇంతవరకు ఎవరు చెప్పని మొబైల్ యొక్క మైక్ బటన్ లో దాగి ఉన్నటువంటి సీక్రెట్ ట్రిక్ గురించి కంప్లీట్ గా మీకు ఈ వీడియోలో స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. సో మనం మా అంటే మన యొక్క మైక్ బటన్ తోటి మనం ఏం చేస్తాం, సో సాంగ్స్ కానీ లేదా ఏదైనా వీడియో కానీ లేదా ఏదైనా రికార్డింగ్ అనేది చేస్తూ ఉంటాము. సో అలాగే మనకు ఎలాంటి మనం కాల్ మాట్లాడినా ఈ మైక్ బటన్ మనకు చాలా బాగా యూస్ఫుల్ గా ఉంటుంది. సో అలాగే ఇందులో దాగి ఉన్నటువంటి ఒక అద్భుతమైన సీక్రెట్ ట్రిక్ గురించి ఎవరికీ తెలియదు. సో ఒక్కసారి కనుక మీరు చూశారనుకోండి నిజంగా షాక్ అయిపోతారు. సో ఆ రేంజ్ లో ఉంటుంది సో ఈ యొక్క స్పీకర్ లో దాగి ఉన్నటువంటి సీక్రెట్ ట్రిక్. సో ఆ ట్రిక్ ఏంటి, దానికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ గురించి నేను ఈ వీడియోలో చెప్పబోయే ముందు ఇప్పటివరకు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వన్స్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకన్ యాక్టివేట్ చేసేయండి ఫ్రెండ్స్. అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి కింద కమెంట్ సెక్షన్ లో గుడ్ వీడియో అని కమెంట్ చేసేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేసే నాకు కొంచెం సపోర్టింగ్ గా ఉంటుంది. సో చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరు ఈ వీడియోను లైక్ చేసేయండి. అలాగే నా పేరు గణేష్, మీరు చూస్తున్నారు గణేష్ టెక్ యూట్యూబ్ ఛానల్. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఫ్రెండ్స్ చూడండి, మన యొక్క మొబైల్ యొక్క మైక్ బటన్ లో దాగి ఉన్నటువంటి ఆ సీక్రెట్ ట్రిక్ ఏంటంటే దానికంటే ముందు ఎలా పనిచేస్తుందో మీకు చూపిస్తాను చూడండి. సో ఫర్ ఎగ్జాంపుల్ పర్పస్ కోసం నేను ఇక్కడ ఒక చిన్న మనం అప్లికేషన్ ని డౌన్లోడ్ అనేది చేశాను. సో డౌన్లోడ్ చేసిన తర్వాత ఈ అప్లికేషన్ ఈ విధంగా ఇక్కడ పెట్టడం జరిగింది. సో తర్వాత వేరే మొబైల్లో ఒక సాంగ్ అనేది నేను ప్లే అనేది చేస్తాను చూడండి. సో ప్లే చేసి మీకు చూపిస్తాను సో ఇది ఏ విధంగా పనిచేస్తుందో. సో ఫ్రెండ్స్ విన్నారు కదా, ఆటోమేటిక్ గా ఈ విధంగా ఇది మనకు వర్క్ అనేది చేయడం జరుగుతుంది. సో మీ ఎవరైనా సరే, మీ పక్కన ఎవరైనా సరే మొబైల్లో సాంగ్స్ విన్నా కానీ ఎలాంటి వీడియో చూసినా కానీ ఆ సౌండ్ ని జస్ట్ ఇది క్యాచ్ చేసింది అనుకోండి, ఆటోమేటిక్ గా ఆ సాంగ్ ని వెంటనే మీ మొబైల్లో ఆటోమేటిక్ గా ఆ సాంగ్ కు సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ మీకు చూపించడం జరుగుతుంది అన్నమాట. సో ఇక్కడ నుంచి మీకు సంబంధించిన ఈ సాంగ్ ని ఇక్కడ నుంచి మీరు ప్లే చేసి వినొచ్చు. అలాగే ఇక్కడ వీడియో కూడా మీరు యూట్యూబ్ లో చూసుకోవచ్చు. అలాగే దానికి సంబంధించిన ఆర్టిస్ట్, అలాగే దానికి సంబంధించిన రిలేటెడ్ వీడియోస్ కూడా మీకు విత్ ఇన్ సెకండ్ లో ఈ విధంగా రావడం జరుగుతుంది అన్నమాట. సో చూడండి, సాంగ్ నేమ్ అలాగే దానికి సంబంధించిన ఆ సాంగ్ ని ఎవరు పాడారు వాటికి సంబంధించిన కంప్లీట్ నేమ్స్ తో పాటు కంప్లీట్ గా ఇక్కడ నుంచి మీకు టోటల్ ఇన్ఫర్మేషన్ అనేది ఇక్కడే చూపించడం జరుగుతుంది అనమాట. సో ఈ విధంగా ఈ అప్లికేషన్ మనకు వర్క్ అనేది చేస్తుంది అనమాట. సో ఇది మనకు ఈ యొక్క మైక్ బటన్ లో దాగినటువంటి సీక్రెట్ ట్రిక్ అని చెప్పుకోవచ్చు. అందుకోసం మీరు ఒక చిన్న అప్లికేషన్ ని డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో డౌన్లోడ్ చేసుకున్న తర్వాత జస్ట్ ఒక పర్మిషన్ అడిగితే గ్రాండ్ గా పర్మిషన్ అలో చేసేయండి. చేసేసిన తర్వాత ఇక్కడ ట్యాప్ చేసేది లిజరింగ్ అంటే ఇది ఎవరైనా మీ పక్కన చుట్టుపక్కల సరౌండింగ్ లో ఎవరైనా ఎలాంటి సాంగ్స్ విన్నా ఎలాంటి వీడియోస్ ప్లే చేసినా ఆటోమేటిక్ గా ఇది వెంటనే క్యాచ్ అనేది చేసేస్తుంది అనమాట. సో వాళ్ళ మొబైల్లో వింటున్నటువంటి సాంగ్స్ వెంటనే మీ మొబైల్లో క్యాచ్ అనేది చేసేస్తుంది. సో మీరు కూడా మీ మొబైల్లో ఎక్కడ సెర్చ్ చేయకుండా జస్ట్ ఈ అప్లికేషన్ ఓపెన్ చేసి ఈ విధంగా ఉంచితే చాలు, ఆటోమేటిక్ గా మీకు సంబంధించిన సాంగ్ ఇక్కడే మీకు ప్లే అనేది చేసి మీరు వినొచ్చు అనమాట. సో మీరు ఎక్కడైనా రెస్టారెంట్ కి వెళ్ళినా లేదా ట్రావెల్ చేస్తున్నప్పుడు మన ఫ్రెండ్స్ కావచ్చు లేదా వేరే వాళ్ళు బస్ సీట్ లో కావచ్చు పక్కన కూర్చున్న వాళ్ళు ట్రావెలర్స్ ఎవరైనా సరే వాళ్ళు సాంగ్స్ విన్నా ఆటోమేటిక్ గా ఇది మీ మొబైల్ ఆటోమేటిక్ గా క్యాచ్ అనేది చేసేస్తుంది. సో ఫ్రెండ్స్ చూశారు కదా, ఈ విధంగా మీకు ఆటోమేటిక్ గా కంప్లీట్ గా మనకి ఈ విధంగా ఇది యూజ్ అనేది అవ్వడం జరుగుతుంది అనమాట. సో ఒక్కొక్కసారి మీకు ఇష్టమైన సాంగ్స్ ని వేరే వాళ్ళు వింటున్నప్పుడు మీరు వాళ్ళని అడగలేకపోతారు కదా. సో వాళ్ళు ఎవరో కూడా మనకు తెలియనప్పుడు ఆ సాంగ్ ని మీరు వాళ్ళని ఎలా అడగాలి, సో కొంతమందికి తెలియదు కాబట్టి వాళ్ళకి ఇష్టమైన సాంగ్ ని వారు వెంటనే వినాలనుకోండి, అప్లికేషన్ ని ఓపెన్ చేసి ఈ విధంగా ట్యాప్ చేసే చాలు, ఆటోమేటిక్ గా వాళ్ళు వింటున్నటువంటి సాంగ్ ని వెంటనే మీ మొబైల్ లో క్యాచ్ అనేది చేసేయడం జరుగుతుంది. సో మీరు అక్కడ నుంచి డైరెక్ట్ గా మీ మొబైల్ లోనే సాంగ్ అనేది వినొచ్చు అన్నమాట. సో మళ్ళీ ఇంకోసారి నేను ఇక్కడ వేరే మొబైల్ లో సాంగ్ నేను ప్లే చేసి మీకు ఇక్కడ వినిపించడం లేదు. సో మీకు తెలుసు యూట్యూబ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్ ప్రకారం మనము ఎలాంటి సాంగ్ ని ప్లే చేసి మనము వినొద్దు. సో మనకు కాపీరైట్స్ వస్తాయి కాబట్టి జస్ట్ నేను ఒక సాంగ్ మాత్రమే ప్లే చేసి మీకు చెప్పాను. సో మరి ఒకసారి ట్రై చేయండి, అప్లికేషన్ ఈ విధంగా ఓపెన్ చేసి మీ వేరే మొబైల్ లో ఏదైనా సాంగ్ ప్లే చేసి చూడండి, ఆటోమేటిక్ గా ఆ సాంగ్ కు సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మీకు ఈ మొబైల్ లో రావడం జరుగుతుంది. సో ఫ్రెండ్ చూశారు కదా, ఇది ఇవాళ వీడియోలో టాపిక్ వచ్చేసి. సో వీడియో నచ్చితే లైక్ చేసి కమెంట్ చేసేయండి, అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకన్ యాక్టివేట్ చేసేయండి. సో ఫ్రెండ్స్ మీరు లైక్ చేసే నాకు కొంచెం సపోర్టింగ్ గా ఉంటుంది. సో చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరు ఈ వీడియోను లైక్ చేసి ఎంకరేజ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.